राहुल गांधी गारु एमी तप्पु चेयलेदु तप्पु मात्लालेदु ఒక పక్క బీజేపీలో రేపిస్టులు కనబడుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రుల కొడుకులు మరి ఉత్తరాఖండ్లో ఒక రిసిప్ట్ ఒక హోటల్లో ఒక అమ్మాయిని ఏ రకంగా అత్యాచారం చేసి చంపిరో అవన్నీ మనకు తెలుసు అదే విధంగా సంవత్సర కాలం పాటు రైతుల సమస్యల మీద పోరాడుతూ యూపీలో లక్కింపూర్ కేరి రస్తా రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీద నుంచి ఒక మంత్రి కొడుకు సాక్షాత్తు బండి తీసుకొని పోయి చంపేసిండు అదే విధంగా బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వారి కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళకి ఏమి శిక్షలు రాహుల్ గాంధీ గారు మరి కర్ణాటక ఎన్నికల సందర్భంగా కేంద్రంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఎలక్షన్స్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కొలార్లో ఒక మాట ఏమన్నాడంటే నీరవ్ మోడీ లలిత్ మోడీ ఇంకో మోడీ ఇంకో మోడీ పెద్ద మోడీ నరేంద్ర మోడీ అరే దొంగలకందరికి మోడీ అనే పేర్లు ఎట్లా వచ్చాయి అని అన్నాడు మోడీలందరు దొంగలు అనలే ఈ దొంగలకందరికి మోడీలు అనే పేర్లు ఎట్లా వచ్చాయి ఇంకా వెతుకుతే ఇంకా దొరుకుతారేమో అని అన్నాడు దాన్ని అది 2 సంవత్సరాల క్రితం కావాలని గుజరాత్ రాష్ట్రంలో వేసుకున్న కేసును మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ఆదాని గురించి ఆదాని ప్రదాని మోదాని ఇద్దరు కలిసి ఏమైరు మోదాని అయిరు ఆధారాలతో సహా వివరంగా చెప్పినందుకు ఎట్లయితే రాహుల్ గాంధీ గారు నోరు మూయించాలి ఈ పార్లమెంట్ నుంచి బహిష్కరింప చేయాలని ఆలోచన చేసి ఆ కోర్టును ప్రభావితం చేసి ఖచ్చితంగా ప్రభావితం చేశారు అర్థమవుతుంది చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి అసలు ఒక కోర్ట్ ఆర్డర్ రావాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది మనకు తీర్పు ఇవ్వగానే అది వేరే గుజరాత్ రాష్ట్రం నుంచి ఇమిడియట్లీ మరి పార్లమెంట్ కి వచ్చిందో లేదో 12 గంటల వరకే ఆయనను డిస్క్వాలిఫై చేసిరంటే చక ఎట్లా ప్లానింగ్ చేసిర అనేది అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ ఎవర్ని దోసుకోలేదు అవినీతి చేయలేదు లేదా మర్డర్లు చేయలేదు లేదా కుట్రలు చేయలేదు ఈ కుట్రలు కుతంత్రాలు